మరి చంద్రబాబు నాయుడు పని అయిపోయిన జీవితం మొత్తం ఇంకా జైల్లో గడపాల్సిందే అని చెప్పి ఈరోజు వైసీపీ చేస్తున్న ఆరోపణలు. తెలుగుదేశం ఫిబ్రవరి కల్లా భూస్థాపితం అవుతుంది అని చెప్పి మంత్రి బొత్స గారు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్పారు? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతాడా? ఆయన వోక్స్ వ్యాగన్ లో 10 కోట్లలోకి ఎక్కడ పెట్టిండు ఆయన? ఆయన ఒక నీతి మంత్రులు, చంద్రబాబు నాయుడు దొంగ, వాడు ఫస్ట్ దొంగ. అసలు అతను చంద్రబాబు నాయుడు గురించి కామెంట్ చేసే అర్హత కూడా లేదు. ఎన్ని పార్టీలు మారిండు, వైఎస్ ఒక దొంగ, వాడు కొడుకు ఒక దొంగ అన్నాడు, వాడు పంచనిందుకు చేరిండు ఆయన. ఆయన పెద్ద మనిషి, దాని గురించి పక్కన పెట్టండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఇక అబ్బో, ఈయన ఈయన ఎన్ని ముద్దులు పెట్టిండు, ఎన్ని అబద్ధాలు ఆడిండు, రాష్ట్రాన్ని పనికి రాకుండా అతరాకుతలం చేసి అవినీతిమయం చేసి దోసుకొని 46 వేల కోట్లు దోసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు దొంగ అని ముద్రేస్తావా? ఇవన్నీ కూడా కోర్టులో మా చంద్రబాబు నాయుడు గారు స్వాతి ముత్యం లాగా తిరిగి బయటకు వస్తాడు. ఎవడు దొంగ తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ కలెక్షన్ కింగ్ లా మారిపోయాడు అని చెప్పి మంత్రి రోజా గారు సెలబ్రేషన్స్, స్వీట్లు పంచడం, టపాసులు వేల్చడం కూడా చూస్తున్నాం మనం. ఏమనిపిస్తుంది అసలు? అమ్మ రోజా గారు, నీ గురించి మాట్లాడదామంటే నువ్వు ఒక ఆడపిల్లవై ఉన్నావు, నీ చక్కదనం తెలుసు, నీ భాగవతాలు అన్ని తెలుసు, లోకమందరికి తెలుసు. నీలో నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు కడిగినావు, కాళ్ళు ఎందుకు మొక్కినావు అమ్మా? ఆ రోజు టికెట్ కోసమే కానీ నీ పాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెడతారని పోయినవా? అన్న తమ్ముడా, నీకు ఏ వరుస? నీకు వరుసలే ఉండేలే సినిమా యాక్టర్లకి. అన్నతో చేస్తారు, తమ్ముడితో చేస్తారు, అందరితో చేస్తారు భాగవతాలు. నీ నీ భాగవతాలు పక్కన పెట్టు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడంతో ఇండియా రాత్రి శాంతి చెందిందని చెప్పి లక్ష్మీ భారతి గారు కొడాలి నాని గారు మాట్లాడుతుంది, ఏం చెప్తారు? మా ఇంటి రామారావు గారు శాంతి ఆత్మ శాంతి ఇచ్చినట్టు వాళ్ళకి కనపడిందా? ఎవరు ఎవరు తాలూకు మనుషులు వీళ్ళు? వీళ్ళు దయ్యాలు మాట్లాడుతున్నాయి వేదాల గురించి. దయ్యాలు వేదాలు మాట్లాడవయ్యి వై అయ్యా ఆట వాడు వాళ్ళు మాట్లాడేది ఎవరు కూడా విసరించరు. వాళ్ళదంతా కూడా ఒక దొంగల పార్టీ, తెలుగుదేశం అనేది ఒక దొరల పార్టీ. మాది మాకు దొంగతనం కానీ ఈ దోపిడీ కానీ ఇది తెలీదు. 46 వేల కోట్లు కాదు, 40 వేల కోట్లు ఇసుకలు చూసిండు ఆయన. 5 వేల రూపాయలు ఇసుక అమ్ముతుండు, ఎక్కడ పోతుంది? డబ్బులు కట్టించుకుంటుండు. ఆన్లైన్ పేమెంట్ ఉందా? ఆన్లైన్ పేమెంట్ లేదు, అంత దోపిడే. అంటే ఇక్కడ మరోపక్క చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, 40 ఏళ్ళ నుంచి కూడా అధికారంలో ఉండి వ్యవస్థలు మేనేజ్ చేసుకుని స్టేల్ తెచ్చుకున్నాడు, కానీ ఈరోజు అవినీతి చేశాడు కాబట్టి దొరికిపోయాడు అని చెప్పేసి ఇన్న ఆరోపణలు. ఏం చెప్తారు? అవినీతి జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం సంబంధం లేదా? చంద్రబాబు నాయుడు నోటు ఫైల్ మీద సంతకాలు పెట్టింది ఎవరు? దాని తాలూకు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు పెట్టాల. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? అసెంబ్లీలో తీర్మానం పెట్టిండు, మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్లు పేమెంట్లు ఇవ్వాల్సింది వాళ్ళు, వాళ్ళు బాధ్యులు. చంద్రబాబు నాయుడు ఎందుకు బాధ్యులు అవుతారు? ఈయన తీసుకునే మంత్రివర్గ నిర్ణయాల్లో అంత అవినీతి జరిగింది. చంద్ర జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కదా, మరి ఆ లెక్కకు వస్తే మరి ఏం సార్? అసలు బెయిల్ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న, దాదాపు ఇంకా వేరే కేసులు తీసుకొచ్చి పెడుతున్నారు అమరావతి రింగ్ రోడ్ లో అవినీతి చేశాడని. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పిటిషన్లు వేసుకుంటూ వెళ్తారమ్మా, వేసుకుంటూ వెళ్తారు. ఏంటంటే కాలయాపన చేయడానికి, ఇక్కడ పోతే హైకోర్టులో పోతే, హైకోర్టు పోతే సుప్రీంకోర్టులో తెచ్చుకుంటాం. మా ఆయన 52 కేసులలో ఏ ఒక్క కేసులో నిలబడ్డా? 3 రాజధానులు అన్నాడు కట్టిండా? ఒక రాజధాని తాటాకులు కప్పలేనాడు, 3 రాజధానులు కడతారా? ఈయన ఈయన ఏ జనమంతా గమనిస్తున్నారు? ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు. ఇదంతా కూడా అబద్ధాలు, అవినీతి, మొత్తం దోపిడీ. ఇది వాళ్ళ పార్టీ పార్టీ విధానం. ప్రజలకు ఏం చేస్తున్నారు? ఎవడు ఎవడికి ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన? 2,50,000 కోట్లు ఉద్యోగాలు ఇచ్చాడా? 5,000 రూపాయలు ఇంగిలి బతుకులేసే ఉద్యోగాలు ఇచ్చిండు. ఏంటి అవి? సచివాలయ ఉద్యోగాలు అంట. ఏంటండి, మా మార్కులు రానాడు 15 మార్కులు కలిపి నీ ఉద్యోగం ఇస్తావా? అది అసలు ఎక్కడ ఉందా? భారతదేశంలో ఉందా? ఇంతకన్నా అవినీతి ఏముంది? అసలు వాడు బతికే అవినీతి. ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పెత్తందారుల్ని, తన కార్యకర్తల్ని బాగు చేశాడు అధికారంలో ఉన్నా అని చెప్పి కూడా ఈరోజు నేను పేదవాడికి డబ్బులు వేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? ఎవరు? ఆయన పేదోడా? ఆయన కటిక పేదోడు అండి. రోజు కేజీబీ ఏం తెచ్చుకుంది అంటుండ ఆయన? కటిక పేదోడు ఆయన. చంద్రబాబు నాయుడు అతి ధనవంతుడు. ఎవరిదేంటో సమాజం, సమాజం నిశ్చితంగా సమర్థిస్తుంది. ఆయన మా కోసం బాల, మా రైతాంగం కోసం బాల, ఉద్యోగస్తుల కోసం బాల. ఎవరి కోసం పోయిండండి 16 నెలలు జైలు? నాకు అర్థం కాదు. ఏం ధర్నాలు చేసి నేను పోయిండు, ఏం త్యాగాలు చేసి నేను పోయిండు? బ్రిటిష్ వాళ్ళ మీద ఏమైనా పోరాడినటువంటి చరిత్ర ఉందా? ఇలా కుటుంబానికి ఎందుకు వెళ్ళాడా జైలుకి? నేను చెప్తున్నా, అది నా ప్రశ్న సమాధానం చెప్పాను. ఆయన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం అంటే వాడు బాబు 26 కేసులు అసెంబ్లీలో సాక్షిగా విరమించుకున్నాడు, దాని మీద ఏం శోధించలే. వాళ్ళ అమ్మేసింది, వాళ్ళ అమ్మ వెనక బీక్కుంది, ఈయన కూడా వెనక బీక్కోవాల్సిందే. ప్రజలు భూస్థాపితం చేస్తారు, ఈ అవినీతి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. అది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పెత్తందారులను తయారు చేశాడు, తన అధికారంలో ఉన్నప్పుడు అని అంటున్నారు. తన కులం వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి దోచుకోవడమే పనిగా ఉన్నాడు అని చెప్పి ఆరోపణలు. ఓకే ఓకే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఏం మంత్రి ఆయన?
మంత్రివర్గం లేదా మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు కన్సర్న్ మంత్రి చెప్పాల. అసలు ఈయనవరండి సజ్జల జొన్నలు ఇవ్వడండి, అసలు నాకు అర్థం కాదు. అసలు ఏం సంబంధం ఆయనకి? అసలు వాళ్ళు పెత్తందారులు, వాళ్ళు తాపేదారులు, వాళ్ళు ఫ్యూడల్ ప్రభులు, వాళ్ళు వాళ్ళ మమ్మల్ని అనేది వాళ్ళ వాళ్ళ అంటానికి అసలు వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళకి అది నేను చెప్పేది. ఎవరు రండి మా ఎమ్మర్ చూపిస్తాం మేము టిడ్కో ఇళ్ళు ఎన్ని కట్టిండో. ఒక్క మా జగ్గపేట నియోజకవర్గంలో 3200 ఇల్లు కట్టిండు. ఎందుకు ఇట్లా? ఏ చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది? అమరావతి ఎందుకు కట్టండి కట్టట్లేదు? పోలవరం ఎందుకు కట్టట్లేదు? 72% పూర్తయిన పోలవరాన్ని ఏం కట్టావు నువ్వు? 6 నెలల్లో కడుతున్నావు. ఆ మంత్రి ఎవడు ఉన్నాడు? నెల్లూరు జిల్లా వాడు, తూర్పుడ తెలియదు, పడవటలో తెలియదు, ఏ కుమార్ యాదవ తెలియదు, తూర్పు పడవట తెలియని వాళ్ళందరూ మంత్రులు అయ్యారు, రబ్బర్ స్టాంప్ గాళ్ళందరూ మంత్రులు అయ్యారు. ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇది. కానీ ఇక్కడ తెలుగుదేశం పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడంతో ఈ రోజు కొట్టుకుంటున్నారు నాయకులు. అధికారం కోసం పార్టీని ఎవరైతే నడిపించాలో వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు. బాలకృష్ణ కూడా మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు ఈ రోజు పార్టీలో అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏం సంబంధం? నీ అమ్మ అమ్మ చెల్లెల్లో ఏ స్థిమితం లేకుండా తిరుగుతున్నారమ్మా? అది చెప్ప ముందర వేరే స్టేట్ లో ఎందుకు ఎవరిన అక్క చెల్లెమ్మలకి ఆశీస్సులా? ముందర నీ చెల్లెళ్ళకి ఇచ్చుకోవా ఆశీస్సులు? మాకేమి ఇస్తావు? మా రాష్ట్ర ప్రజలకు ఏమి ఇస్తావు? నీ ఇచ్చిన ఆశీస్సులు చాలు, నువ్వు ఇచ్చిన ముద్దులు చాలు, నువ్వు గుచ్చే గుద్దులు చాలు. నాయన నీ నీ పరిపాలనకు నమస్కారం. నీ ప్రతిపాలన భూస్థాపితం చేయదు దగ్గరకు వచ్చి సవాళ్ళు చేస్తారు కదండి. ఇప్పుడు 175 మీ ఎంట్రుకలు గీక్కోకుండా ఎందుకు ఉంచుకున్నారా? గీక్కోవచ్చు కదా. మీ ఎంట్రుకలు మేము ఎందుకు బీకాలా? మాకు అవసరమా మీ ఎంట్రుకలు బీకాల్సింది? మాకు కూడా ఉన్నాయి, పీక్కుంటే పీక్కోమను వచ్చి. మరి చివరిగా పోలీసులు గానీ సిబిఐ గానీ గతంలో అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో చూసుకుంటే అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన సంఘటనలు చూస్తాం. అలాగే సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తీసుకురావడం, బీజేపీ వాళ్ళని వాటేసుకోవాలా? బీజేపీ వాళ్ళని వాటేసుకుంటే మాకు తిప్పలుండేవి కాదు. మీరు పొద్దున్నే పోతున్నారు, ఏడికి పోతున్నారు, వారానికి ఒకసారి 15 రోజులకోసారి పోతారు, మోడీ దగ్గర పోతారు, బయటకు వచ్చేది ఎప్పుడైనా సెలవు కప్పుకున్నది ఉంటది, లోపల పోయాం కాళ్ళు పట్టుకుని ఉంటుంది, ఎవరు చూస్తుండదు? అట ఆ పని మేము చేయగలిగితే అంత దౌర్భాగ్యానికి, అంత ఆత్మవంచనకి, అంత ఆత్మాభిమానం చంపుకునే వ్యవహారం తెలుగుదేశం పార్టీ లేదు. ఆ పరిస్థితి వస్తే మాకు ఈ బాధలు ఉండవు. అది ఈ లాలూసి రాజకీయాలు చంద్రబాబు దూరం. అంటే ఈరోజు పొత్తులు పెట్టుకున్నాడు, భయపడి పొత్తులు పెట్టుకున్నాడు. నువ్వు సింహాన కదా, నేను సింగిల్ వస్తే లేదా 100 మంది నీకేం బాధ? నువ్వు బరవచ్చు కదా మమ్మల్ని గాండ్రెత్తగా, నువ్వు నువ్వు సింగిల్ గానే రావచ్చు. మేము 100 మంది పెట్టుకోండి, నీకేం నొప్పి వచ్చిందమ్మా? కది చెప్పు, నొప్పా? ఎక్కడ నొప్పి అది చెప్పు. మేము 100 మందితో పొత్తు పెట్టుకుంటాం, సిపిఎంతో పెట్టుకుని సిపిఎం. అసలు మా యాటిట్యూడ్ గురించి మీకెందుకండి? ఎవరితో పెట్టుకుంటే అది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. నీకు సింగిల్ గా వచ్చే దమ్ము ఉన్నప్పుడు మేము 100 మందితో పెట్టుకుని నీకేంటి నొప్పిను? పవన్ కళ్యాణ్ పెట్టుకుంటాం, దత్త పుత్రుడు అంటావు, ఆ పుత్రుడు అంటావు, ఈ పుత్రుడు అంటావు. మీ బాబు సిపిఐ సిపిఎంతో పెట్టుకున్నప్పుడు అప్పుడు కనపడలేదా పొత్తులు? చంద్రబాబు నాయుడు తన పత్రికలతో ఎల్లో మీడియాతో అబద్ధ ప్రచారం, ఆయన బూడు బ్లూ మీడియానా? వాడు ఏ మీడియా ఫస్ట్ అది చెప్పు. వాడు ఏ మీడియా? సాక్షి కదా ఉర్దూ పేపర్, ఎవరికి అర్థం కాని రాత్రి. అవినాష్ రెడ్డి చచ్చిపోయినా జైల్లో ఉన్నా కనపడదు, వాడికి సిబిఐ కేసులు కట్టినా కనపడదు. వాళ్ళ బాబాయ్ చచ్చిపోయినా కనపడదండి. వాళ్ళ బాబాయ్ ఆత్మహత్య చేసుకోండి, కదిరి నుంచి కచ్చి తెచ్చుకొని ఆయనే పొడుచుకొని చచ్చిడు. బో అమ్మ, అసలు అద్భుతమైనటువంటి పత్రిక, అద్భుతమైనటువంటి పరిపాలన అది. న్యాయబద్ధంగా ఎన్నికలు కనుక జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. నువ్వు ట్యాంపరింగ్ పెట్టుకుంటున్నావు అని మేము అంటున్నా. ప్రజాబలం నీకు ఆ రోజున నీ మీద ఒకసారి చూడినప్పటికీ నీకేపు వ్యామోహం వచ్చి జనం ఓట్లేసారేమో కానీ, ఒక్కొక్కడు ఇటుకరాయి తీసుకొని కాదు, పలుకురాయి తీసుకొని కాదు, సుత్తి తీసుకొని తలకాయలు పలుకొట్టుకుంటున్నారు. ఏంట్రా మాకు ఈ కర్మ రాష్ట్రానికి అని? మా భవిష్యత్తు లేదని 300 రూపాయలు వచ్చే ఇంటి పన్ను 1500 రూపాయలు వేసిండు, 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 6 సార్లు 7 సార్లు పెంచి ఎంత చేసిండు అనుకున్నావు? ఒక్కొక్కడికి 1200 రూపాయలు వస్తుంది బేద బిక్కోళ్ళకి. నేను మధ్యతరగతి ఉండి నేను ఒక ఇంట్లో అద్దె కొంటుంటే నా కొడుకులకు అమ్మ ఒడి రాదు. నా ఇంట్లో నేను ఉంటే ఇంటికల్లా ఓనర్కి 1 కోటి రూపాయలు బిజినెస్ ఉంటుంది నెలకి, వాడి కొడుకు అమ్మ పడుతుంది. ఏంటి నేను చేసిన పాపమైంది, వాళ్ళు చేసిన పుణ్యమైందా చెప్పండి? ఇది పరిపాలన? పరిపాలన కావాలంటే నా ఇంటికి రమ్మను, ఇంటర్వ్యూ చేయమను. నాకే అర్హత ఉంది, వాడికి నా ఇంటికి వెళ్ళవాడికి ఏ అర్హత ఉంది? వాడి తల్లికి కూడా పెన్షన్ వస్తుంది 103 సంవత్సరాలు. ఏంటి సమస్య? అసలు వాళ్ళు వచ్చేనే సమస్య కదా. మా మొత్తం డేటా అంతా తీసుకున్నారు, మొత్తం రద్దు చేశారు. నాకు వైట్ రేషన్ కార్డు ఉందండి, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది,
వైట్ రేషన్ కార్డు ఈ దొరగారి రాగానే తీసేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఒక మేడం వచ్చి మీకు రేషన్ కార్డు ఏ అన్నం ఎందుకు ఇస్తాను అన్న మీకు అర్హత ఉంది అన్న మరి నాలుగేళ్ల నుంచి ఎందుకు లేదు అన్న నేను మీరు అర్హతలో ఇప్పుడు వచ్చారన్నాను అంటే పేదోండి అయినా ధనికుండి అయినా నీ పరిపాలన అన్న దండం పెట్టుకుంటే ఏడ్చుకుంటూ పోతున్నా అది వాళ్ళ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే ధనికులు పేదోళ్ళు అయ్యారు. ఈయన పేదోళ్ళు కాపాడతాడా? అసలు ఈడే పెద్ద దోపిడిదారు అయితే ఈయన కాపాడతాడండి. ఇవన్నీ కూడా ఫ్లేకు ఫేకు ఫ్లేకు ఫేక్ ముఖ్యమంత్రి అయిన ఈయన పరిపాలన లేదు, పాడు లేదు. పబ్జీ ఆడుకోవడం తప్ప ఏం లేదు. లోపల పోతే ఒక ఎమ్మెల్యే కలిసేవాళ్ళు లేడు, ఒక మంత్రిని కలిసేవాళ్ళు లేడు, ఒక ఐఏఎస్ని కలిసేవాళ్ళు లేడు. అది చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు, మేము ఇచ్చిన పథకాల నుంచి తీసుకొచ్చారని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? మేనిఫెస్టోకి కాపీ అయిందని నాకు అర్థం కాదు. ఎవడు పథకం ఆడ పెట్టుకుంటాడు? నీ మా ఇంటికి మైండ్ నీ మైండ్కి నువ్వు ఒక ఇల్లు ఒక స్లాబ్ వేసుకొని కట్టుకుందాం అనుకుంటు బోడే ప్రసాద్ గారు రెండు ఫ్లోర్లు వేసుకొని కట్టుకుంటాడు. ఎవడు ఆలోచన వాడిది? అసలు కాపీ అయింది నాకు అర్థం కాదు. ఎవడైనా తీసుకోవచ్చు, ఎవడైనా ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మంచిగా ఉన్న దాన్ని ఎవడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మంచిగా ఉంటే జగన్మోహన్ రెడ్డిని కాదు కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎవడు కాదు, కాపీ అయింది. కాపీలు రాసింది నువ్వు కదా, నువ్వు స్టాండ్ పడలేదు చదివినావు స్వామి. మీరు ఎక్కడ చదివారు? లోకేష్ నిప్పు, లోకేష్ జోలికి పోతే కాలిపోతారు నిప్పు. వాడు జోలికి పోవాకండి, ఏదో అనుకున్నారు. మాకు 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ వరకు మాకు నాయకత్వ సమస్య లేదు, మాకు జూనియర్ ఎన్టీ రామారావు అసలు అవసరం లేదు. వాళ్ళు కలుపుకోవాలంటే మీరు కలుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆంధ్రాలో కలుపుకుంటారో తెలంగాణ కలుపుకుంటారో, మాకు నిప్పు లాంటి వాళ్ళు వచ్చిండో లోకేష్, మా నిప్పుతనం ఏందో మా ఫైరింగ్ ఏందో చూద్దరు కానీ రాబోయే ఎన్నికలు.